తప్పనిసరిగానమ్మా తప్పనిసరిగా ఎంతో మంది చంద్రబాబు గారు వాళ్ళ పైకి వచ్చిన డిటేట్ పోయారు ఈ తపాలా కాకుండా ఉండాలి. ఇప్పుడు యాక్చువల్ గా అందరం ఏమనుకుంటున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది అనుకుంటున్నాం కదా, నిజంగా ఆయన పని ఇప్పుడు అయిపోయింది. అసలు సమస్య పెద్ద టాస్క్ ఇప్పుడు టీడీపీ జనసేనకి పెద్ద టాస్క్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరినీ వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు బుచ్చి చౌదరి గారు చెప్పినట్టుగా అందరినీ తీసుకోలేరు, అలాగే వాళ్ళు తీసుకుంటే ప్రజలు కూడా హర్షించరు, అంటే చాలా అరాచకాలు చేసిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారని చెప్పేసి. అయితే ఇక్కడ ఇప్పుడు అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఉద్యోగులు ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా సమ్మెబాట ఉద్యమ బాట పట్టారు, ప్రజా సంఘాలు కూడా వ్యతిరేకించినాయి. ఇప్పుడు ఈ క్రమంలో విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకి గత తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు జీతం పెంచారు, అంటే పర్మనెంట్ చేయలేకపోయారు కానీ వాళ్ళకి జీతాలు పెంచారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏం చెప్పాడంటే అంటే ఈయన కనపడకుండా ఈ పావుల్లాగా తగులుకుంటాయి ఇప్పుడు ఎన్ని ఆయనకి ఆ పాదయాత్ర టైంలో ఏం చెప్పాడంటే వీళ్ళందరూ నేను పర్మనెంట్ చేస్తాను, నేను వచ్చిన వెంటనే ఈ పని చేస్తాను అని చెప్పి కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళందరూ కూడా చాలా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారండి, అది రేపో మాపో వాళ్ళు కూడా బయటకు వస్తారు డెఫినెట్గా. అంటే ఇప్పుడు మీకు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు వాళ్ళ రేపు అంటే ఎవరైతే ఆ సైన్యం అనుకున్నాడో మనందరం కూడా ఇప్పుడు వాళ్ళకు ఒక 50 ఏళ్ళకు ఒకడు ఉన్నాడో 5 మంది పనిచేస్తారు వాలంటీర్లు వాళ్ళకి అన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా జనభూమి కమిటీ సభ్యులని జనసేనకి వీర సైనికులండి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ రాష్ట్రంలో ప్రజలకు భయం వదిలింది, బయటకు వస్తూ ఉన్నారు, తత్వం బోధపడింది. తర్వాత ఈ నాయకులే ఇంకా కొంత అనుమానాలు కొంచెం ఉంది వాళ్ళకి. అదే కృష్ణరావు గారు, కుటుంబ సభ్యుల దూరం, వ్యూహకర్తల దూరం, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు మహిళలు సైన్యం అంగన్వాడీలు ఆశా